ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పట్నం మహేందర్ రెడ్డి రోటే సపరేటు. ఆయన తాండూరు నుంచి సుదీర్ఘకాలం ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆయన తొలిసారిగా టీడీపీ తరపున 1994లో తాండూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అనంతరం 2014లో నాటి టీఆర్ఎస్లో చేరి ఎన్నికలకు ముందు తాండూరు నుంచి టికెట్పై గెలుపొందారు. 2014-2018 మధ్య మంత్రిగా పనిచేశాడు. అయితే అప్పటి వరకు ఆయన రాజకీయ పరిస్థితి అద్భుతంగా గడిచింది. 2018 ఎన్నికల్లో పైలట్ రోహిత్ రెడ్డి చేతిలో ఓడిపోయిన తర్వాత సీన్ మారింది. ఈ నేపథ్యంలోనే రోహిత్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరినప్పటి నుంచి తాండూరు నియోజకవర్గంలో ఇద్దరు నేతల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఆ దెబ్బతో పట్నం మహేందర్ రెడ్డికి పార్టీలో గౌరవం తగ్గిందనే ప్రచారం లేకపోలేదు. ఇక 2019లో బీఆర్ఎస్ టికెట్ పై శాసనమండలికి వెళ్లేందుకు మహేందర్ రెడ్డికి పార్టీ అవకాశం ఇచ్చింది. మహేందర్ రెడ్డి కుటుంబం కూడా బీఆర్ఎస్ కు విధేయత చూపడంతో ఆయన కెరీర్ బీఆర్ఎస్ కు మళ్లిందని సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఈ క్రమంలోనే తెలంగాణలో ఎన్నికలు దగ్గర పడుతున్న సందర్భంగా టికెట్ నాకంటే నాకని వారిద్దరు నాయకులు బాహటంగానే చెబుతున్నారు. రీసెంట్ గా ఎమ్మెల్యేల కొనుగోళ్ల కేసు తెరపైకి వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ కు తరచూ పైలట్ రోహిత్ రెడ్డి టచ్ లో ఉంటున్నారు. ఇక ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా కేసులో ఉన్న 4 ఎమ్మెల్యేలు ఆనిముత్యాలు అని కితాబ్ ఇవ్వడంతో టికెట్ కు ఆమోదముద్ర వేశారని ఆ 4 చెప్పుకుంటున్నారు. కానీ తాండూరు బరిలో నేనంటే నేనే అంటూ పైలట్ వర్సెస్ పట్నం వార్ జరుగుతోంది. అయితే అంతర్గతంగా పట్నం మహేందర్ రెడ్డికి ఎలాంటి సంకేతాలున్నాయో తెలీదు, కానీ గత కొన్ని రోజులుగా బీఆర్ఎస్ అధిష్టానంపై మహేందర్ రెడ్డి అసంతృప్తిగా ఉన్నారట. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారట. ఇదే అదునుగా తీసుకుని కాంగ్రెస్ పార్టీ టచ్లోకి వెళ్లిందనే వార్తలు వినిపిస్తున్నాయి. మహేందర్ రెడ్డి కూడా కాంగ్రెస్ ఆఫర్కు సానుకూలంగా ఉన్నారనే ప్రచారం జోరందుకుంది. మొత్తానికి కారు దిగి గాంధీ భవన్ వైపు పట్నం అడుగులు పడతాయనే ప్రచారం సోషల్ మీడియాలో ఊపందుకుంది. గతంలో బీజేపీ కోటికి పట్నం అంటూ వచ్చిన వార్తలను ఖండించిన మహేందర్ రెడ్డి కాంగ్రెస్ లో చేరతారు అనే వార్తలను ఖండించకపోవడంతో హస్తం గుట్టికి పట్నం నిజమేనేమో అనుకుంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మరి మహేందర్ రెడ్డి దారెటో తెలియాలంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి.